ఇక్కడ ప్రతి ఇయర్ పుష్యమాసంకి ముందు అమావాస్య 5 డేస్ ముందు నుండి అమావాస్య వరకు జాతర జరుగుతుంది. ఇది భైరందేవ్ జాతర అని ఫేమస్ తెలంగాణలో, ఆదిలాబాద్లో కూడా చాలా ఫేమస్. మేము ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ దేవునికి మొక్కి వంటలు కూడా చేసుకుంటాము. దీనివల్ల మాకు చాలా మంచి జరిగింది. ఈ జాతర చాలా చూడదగ్గదిగా ఉంటుంది. చాలామంది వేరే వేరే ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తారు. శివరాత్రి రోజు కూడా ఇక్కడ చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. కాకపోతే ఈ జాతర టైంలో చాలా సందడిగా ఉల్లాసంగా చాలా బాగా అనిపిస్తుంది. పది నుంచి 21 వరకు మా జాతర సదల్పుల జాతర జరుగుతుంది. మర ఈ జాతరకు వచ్చే భక్తులు దేశం నుంచి, రాష్ట్రాల నుంచి, మన మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా ఇక్కడ నుంచి చూక వచ్చి భక్తులు మా దేవునికి పూజలు చేస్తారు. ఈ సంవత్సరం బట్టి 54వ జాతర నడుస్తున్నది. దీని చరిత్ర 300 రికార్డులు రాసి ఉన్నది. దాన్ని పట్టుకొని మేము చేస్తున్నాం. దీనికి ఏ డిపార్ట్మెంటు వాళ్లకు వచ్చి కొంచెం గుడి మరి కూలి ఉన్నది అని ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన లీడర్లు వచ్చి దీనికి వచ్చి కాలుమొక్కి పోయితులు, కానీ ఇదివర దాకా దాన్ని రిపేరింగ్ ఎవరు చేసుకోలేదు. డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది అని మేము కోరుతున్నాము. ఈ యొక్క కొన్ని వంశస్థులు దాదాపు ఎన్నో సంవత్సరం నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఈ జాతరలో కొనసాగుతున్నాం. మరియు మా యొక్క కొన్ని వంశస్థులు ఎక్కడున్నా మరి ఈ యొక్క భైరందేవ్ మహాదేవుని ఆలయాన్ని దర్శించి పెళ్లిలో కానీ ముందు మరియు ఏ శుభకార్యంలో కానీ మా యొక్క వంశస్థులు ఇక్కడ భైరందేవ్ గుడి దగ్గర వచ్చి వాళ్ళు మొక్కుకుంటూ మా యొక్క మా కొన్ని వంశ ప్రతిష్టాన్ని ముందుకు తీసుకువెళ్తారు. జాతరలో ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు మా యొక్క ఈ ఎక్కడున్నా ఈ తెలంగాణలో ఉన్న మహారాష్ట్రలో ఉన్న మా యొక్క కొరంగ వంశస్థులు ఇక్కడ దర్శనం కూడా చేస్తారని మేము ఈ దాదాపు 11 శతాబ్దం నుంచి నడుస్తున్నదని మా తాతలు ముత్తాతలు చెప్తున్నారు. దానికి మేము అదేవిధంగా వాళ్ళు చెప్పినట్టే మేము ఈరోజు కూడా జాతర నిర్వహిస్తున్నాం.